కుల వివక్ష దహనం చేసే విధంగా సాంఘిక చైతన్య సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఏర్పేడు కులాంతర వివాహ పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట చెలో ఏర్పేడు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ కులాంతర వివాహాలపై కులాహంకార దాడులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కుల మత దాడులు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంలోకి చొరబడి మానవీయ విలువలు లేకుండా మానవత్వం మంటగలుస్తుందని మండిపడ్డారు. కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమ జంటలకు పోలీసులు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అందులో భాగంగానే ఊసరపెంటలో హత్య, ఏర్పేడులో ప్రేమికులపై దాడి, రెడ్లపల్లిలో చందన్ ను కాల్చి బూడిద చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తల్లిదండ్రులతో సహా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా ఏర్పేడు మండలం ఏర్పేడు దళిత గ్రామానికి సంబంధించినటువంటి స్నేహ అనేటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి ఒక దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చూసుకున్న నేరానికి ఆ కుటుంబం పైన 200 మంది మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళిద్దరిని కూడా హత్య చేయాలనేటువంటి ఒక పథకాన్ని రూపొందించి మరి అబ్బాయి ఇంటి పైన ఎస్సీ కులానికి సంబంధించినటువంటి అబ్బాయి ఇంటి పైన దాడి చేయడం జరిగింది. నిన్న లేక మొన్న శాంతిపురం మండలంలో రెడ్లపల్లి అనేటువంటి గ్రామంలో మరి దళితుణ్ణి ప్రేమించిందనే నెపంతో అక్కడ ఉన్నటువంటి చందన్ అనేటువంటి అమ్మాయిని తల్లిదండ్రులు అతి కిరాతకంగా చంపినటువంటి ఈ సంఘటనలు చిత్రజులలో పరంపరలో భాగంగా కొనసాగుతున్నాయి. ఈవేళ వీళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి ఈ నెల 29న ఏర్పేడు మండల కేంద్రంలో భారీ స్థాయి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కులోన్మాద హత్యల్ని ఖండిస్తూ ఈ కులోన్మాదులు చేస్తున్నటువంటి అరాచకాల పైన ప్రభుత్వం, పాలకులు, పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళు జైలుకు పంపించాలి.